యావత్ ప్రపంచాన్ని తన మాటలతో తన యుద్ధ విద్యలతో గడగడలాడించిన వ్యక్తి జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్. September 1, 1939 పోలాండ్ పైన అటాక్ చేసి హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధాన్ని ప్రకటించాడు. జర్మనీకి సపోర్ట్ చేస్తూ ఇటలీ, జపాన్, హంగేరీ, రొమానియా, బల్గేరియా దేశాలు ముందుకొచ్చాయి. మరొకవైపు వీళ్ళకి విరుద్ధంగా అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, చైనాలతో పాటు మరొక 15 దేశాలు ఒకటయ్యి యుద్ధానికి సిద్ధమయ్యాయి. కానీ ఈ యుద్ధం వల్ల మొత్తం ప్రపంచానికే నష్టం వాటిల్లింది. అంతేకాకుండా ఈ యుద్ధం వల్ల చనిపోయిన వారి సంఖ్యను లెక్కించడం కూడా కుదరలేదు. ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా ఈ జర్మన్ నియంత వదులుకోలేదు. మొత్తం సర్వనాశనం చేసేశాడు. హిట్లర్ దగ్గర ఒకదానికి మించి మరొక ఆయుధం ఉంది. అవి కాకుండా హిట్లర్ దగ్గర వీటన్నిటికీ మించి ప్రమాదకరమైన ఆయుధాలు మరికొన్ని ఉండగా వాటిలో కొన్ని తయారీ స్థాయిలోనే ఆగిపోయాయి. ఒకవేళ అవి గని హిట్లర్ అనుకున్న విధంగా తయారు చేసి ఉంటే అవి ఈ ప్రపంచ వినాశనానికి దారి తీసేవని ఎందరో విశ్లేషకులు చెప్పారు. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో హిట్లర్ కి సంబంధించిన 5 భయంకరమైన సీక్రెట్ వెపన్స్ గురించి తెలుసుకుందాం. ఆ రోజుల్లోనే అంత అడ్వాన్స్డ్ గా ఆలోచించిన హిట్లర్ యొక్క ఆలోచన విధానం కనీసం మీ ఊహలకు కూడా అందదు. సో వీడియో మొత్తం పూర్తిగా మిస్ అవ్వకుండా చూసేయండి. మరి పట్టగానే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక గంట సింబల్ కనబడుతుంది, దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడొచ్చు. ఇక టాపిక్ లోకి వచ్చేస్తే 5, స్క్వేరార్ గుస్తావ్. 1350 టన్నుల బరువు గల ఈ ఫిరంగి కేవలం సూపర్ వెపన్ మాత్రమే కాదు, మానవ చరిత్రలోనే దీనికన్నా పెద్ద ఫిరంగి ఇప్పటి వరకు వాడుకలోకి రాలేదు. దీని బరువు ఎంత ఎక్కువ అంటే దీనిని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి రైల్వే ట్రాక్ ని యూజ్ చేసేవారట. ఈ భారీ ఫిరంగిలో వాడే బుల్లెట్స్ 800 mm సైజు ఉంటాయి. అంటే ఒక్కొక్క బుల్లెట్ బరువు వచ్చేసి 7 టన్నులు ఉంటుంది. అంటే ఒక్కొక్క బుల్లెట్ దాదాపు 2 పెద్ద పెద్ద ఏనుగులంత బరువు ఉంటుంది. మరియు ఈ బుల్లెట్ 29 కిలోమీటర్ల దూరం వరకు ట్రావెల్ చేస్తుందట. ఇంత పెద్ద ఫిరంగిని సెట్ చేయడానికి 250 మంది కష్టపడేవారట. దీనికి 3 రోజుల సమయం పట్టేది. అదే ప్రదేశంలో పట్టాలను సెట్ చేయడానికి 2500 మంది సైనికులు అవసరం ఉండేదట. మరియు ఒక్కో బుల్లెట్ ని లోడ్ చేయడానికి 1/2 గంట సమయం పట్టేదట. 4, ద సన్ గన్. హిట్లర్ ఆ రోజుల్లోనే చాలా అత్యాధునికంగా ఆలోచించేవాడు. అప్పటి హిట్లర్ కి సంబంధించిన వైజ్ఞానికులు భూమిపై నుంచి స్పేస్ లోని జియో సింక్రోనైజ్డ్ ఆర్బిట్ లోకి 1.5 కిలోమీటర్ డయామీటర్ ఉన్న ఒక పెద్ద అద్దాన్ని పంపించడానికి ప్రయత్నించారు. దాని ద్వారా సూర్యకిరణాలు ఆ అద్దం మీద పడి అక్కడ నుంచి మన భూమిపైన ఎక్కడైనా ఫోకస్ చేసి ఆ కిరణాల నుండి వచ్చే వేడి వల్ల ఆ ప్రాంతం మొత్తాన్ని బూడిద చేయవచ్చు అని ప్లాన్ చేశారు. ఈ అత్యాధునికమైన వెపన్ ని తయారు చేసే ఆలోచన 1923 జర్మన్ రాకెట్ సైంటిస్ట్ అయిన హెర్మన్ ఓబెర్త్ కి కలిగింది. కానీ ఈ వెపన్ ని తయారు చేయడంలో నాజీ విఫలమైంది. 3, STG-44. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అసాల్ట్ రైఫిల్. దీన్ని నాజీ జర్మనీ తయారు చేసింది. అయితే ఈ గన్ని మొదటిసారిగా జర్మనీ సైన్యం 2వ ప్రపంచ యుద్ధంలో వాడింది. అప్పటి వాళ్లకు ఈ గన్ యొక్క పనితనం నచ్చి AK-47, M-16 లాంటి ఈ గన్ నకళ్లను తయారు చేశారు. STG-44 ని ఆదర్శంగా తీసుకుని తయారు చేసిన ఈ గన్స్ ఇప్పటికీ ఎంత పాపులరో మీకు తెలుసు. అంతేకాదు, ప్రపంచంలోని అన్ని దేశాల సైనికులు ఈ గన్స్ ని ఇప్పటికీ వాడుతున్నారు. హిట్లర్ కి ఈ గన్ ఎంత నచ్చిందంటే ఈ గన్ కి స్టమ్ గ్యోహర్ 44 అని తానే స్వయంగా పేరు పెట్టాడు. అయితే ఈ గన్ కి ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఇది ఇన్ఫ్రారెడ్ విజన్ ని కలిగి ఉంటుంది. అయితే ఈ ఇన్ఫ్రారెడ్ విజన్ ఆన్ అవడానికి బ్యాటరీ అవసరం ఉండటం వల్ల సైనికులు ఈ గన్ ని వాడేటప్పుడు వెనకాల బ్యాటరీని తగిలించుకునేవారు. అంతేకాకుండా ఈ గన్ పైన ఒక ఫోకస్ లైట్ అమర్చారు. దీనివల్ల జర్మన్ సేనకు రాత్రి సమయంలో శత్రువులపై దాడి చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడేదట. అంతేకాకుండా STG-44 గన్ యొక్క మరొక స్పెషాలిటీ ఏంటంటే దీని బ్యారెల్ కి వేరువేరు పైప్స్ ని అటాచ్ చేసేందుకు వీలుండేది. అయితే ఈ పైప్స్ 45, 60, 90 డిగ్రీల యాంగిల్స్ లో బెండ్ అయి ఉండటం వల్ల ఒక్కొక్కసారి గోడ వెనుక నుంచుని శత్రువులను కాల్చడానికి ఇవి బాగా ఉపయోగపడేవట. అయితే ఈ గన్ ని మొదటిసారి ఓల్డ్ వార్ 2 చివరిలోనే వాడారట. 2, ద V3 సూపర్ గన్. హిట్లర్ ఈ సూపర్ గన్ ని లండన్ సిటీని నాశనం చేయడానికి తయారు చేపించాడు. ఈ గన్ కి ప్రతి గంటకి 300 రౌండ్స్ ఫైర్ చేయగల కెపాసిటీ ఉంది. ఈ గన్ రేంజ్ 165 కిలోమీటర్లు. ఇది హిట్లర్ సేనకి ఉన్న బెస్ట్ వెపన్ అని చరిత్రకారులు అంటారు. లండన్ ని నాశనం చేయడానికి ఈ గన్ ని లండన్ వైపుగా తరలిస్తున్నప్పుడు బ్రిటిష్ సైనికులు అడ్డుపడి ఈ గన్ ని నాశనం చేశారు. అయితే ఇలాంటి గన్ ని మళ్ళీ తయారు చేద్దామని హిట్లర్ అనుకున్నాడు. అయితే ఈసారి అతని కోరిక నెరవేరలేదు. 1, సోనిక్ కెనాన్. 1940 నాజీ ఇంజనీర్స్ సోనిక్ కెనాన్ అనే వెపన్ తయారు చేయడంలో బిజీగా ఉండేవారు. ఈ వెపన్ లో మీథేన్ అండ్ ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి
ఒక భయంకరమైన శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్ని ఇలాంటి పెద్ద పెద్ద డిషెస్ ద్వారా ఇన్ఫ్రాసౌండ్ లోకి చేయించేసి శత్రువుల వైపు వదిలేవారు. ఈ శబ్దం ఎంత బిగ్గరగా ఉండేదంటే మనిషి బాడీలోని లంగ్స్, కిడ్నీ, లివర్ లాంటి పార్ట్స్ కూడా కదిలిపోయి నవరంధ్రాల్లో నుండి రక్తం కారిపోయేదట. ఈ ధ్వని ఎంత ప్రమాదకరంగా ఉండేదంటే ఇది రిలీజ్ చేసినప్పుడు వచ్చే ప్రెషర్ కి 50 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కూడా రక్తం కక్కుని కేవలం అరగంటలో మరణించేవాడట. సో ఫ్రెండ్స్, వీటిలో మీకు అన్నిటికైనా డేంజరస్ వెపన్ గా ఏదనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.